హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఇన్ మలేషియా. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోద్దండి. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి ఇక ట్రావెల్ బ్లాగ్ అండి. సో టైటిల్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళామో మీకు అర్థమైపోయింది కదా. సో మేమైతే ఈసారి తిరుపతి వెళ్తున్నాం అన్నమాట. సో ఇది వచ్చేసి థర్స్డే మార్నింగ్. ఈ బ్లాగ్లో వచ్చేసి మీకు నేను థర్స్డే అండ్ ఫ్రైడే బ్లాగ్ రెండు కలిపి పెట్టబోతున్నాను. సో మేమేంటంటే మా ఊరి నుంచి వెనస్డే నైట్ మిడ్ నైట్ అలా బయలుదేరిపోయామండి. సో ఫస్ట్ అయితే మేము కాణిపాకం వెళ్ళిపోయాము. సో కాణిపాకం వెళ్ళి ఇంకా అక్కడ స్టే చేసేసి ఇంకా మార్నింగ్ రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళేసి వచ్చామన్నమాట. సో ఇది మీరు చూస్తుంది వచ్చేసి ఇక కాణిపాకం అండి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేము తిరుపతికి స్టార్ట్ అయిపోయాము. సో మార్నింగ్ దర్శనం చేసేసుకున్నామన్నమాట కాణిపాకంలో. ఇంకా మార్నింగ్ అంతా ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయ్యామండి తిరుపతికి. సో ఇది చూసారు కదా, ఇంకా ఇక్కడ అన్నమాట. దర్శనం అయిపోయిన తర్వాత అయ్యేసరికి ఒక 9:30 అలా అయిపోయిందన్నమాట. సో నెక్స్ట్ ఇంకా మేము రెస్టారెంట్కి వచ్చేసాము, ఇంకా యాజ్ యూజువల్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇంకా మార్నింగ్ టైం కదా. ఇంకా ఆశు ఏమో ఫస్టే టాయ్ తీసేసుకున్నాడు అన్నమాట బ్రేక్ఫాస్ట్ కన్నా ముందే. ఇక్కడ మా అత్తయ్య అదే ఆశుకి ఓపెన్ చేసేసి వస్తుంది. సో ఇంకా ఆశు ఫుల్ హ్యాపీ అన్నమాట. చేతిలో ఒక టాయ్ ఉంటే కానీ వీళ్ళు ఇంకా బ్రేక్ఫాస్ట్ అను ఇంకా ఏమి తినరు కదా ఫస్ట్ బేసిక్గా. సో అందుకని ఒక టాయ్ అయితే ఇప్పించేసాము. ఇంకా తర్వాత ఇంకా టీవీలో ఏదో వస్తుందని మా అత్తయ్య నాకు చెప్తుంది అనమాట. సో నేను ఇంకా అది చూస్తున్నాను. సో ఇవాళ వచ్చేసి ఆశుక్కి నేను పూరి కూర ఆర్డర్ చేశాను, అలాగే నాకు వచ్చేసి సాంబార్ వాడ అనమాట. సో ఫస్ట్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకా బయట ఇలా టాయ్స్ ఉన్నాయండి. సో ఇవి వచ్చేసి వుడన్తో చేస్తారు కదా, సో అవన్నమాట. కాకపోతే కాస్ట్ అయితే చాలా అంటే చాలా చెప్తున్నారనమాట. మినిమం 500కి తక్కువ అక్కడ ఏం టాయ్ చెప్పట్లేదు. అంత వర్త్ అయితే కాదనిపించింది. కాకపోతే ఏంటంటే ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయి కదా, తీసుకుందాంలే అని చెప్పి చూసాము. సో మీరు కూడా ఒకసారి చూసేయండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది. అన్ని చెక్కవన్నమాట. సో బాగున్నాయి, వెరైటీగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కాస్ట్లీ చాలా చెప్తున్నారండి. ఇంకా అందుకని ఇక టాయ్స్ ఏం తీసుకోలేదు. ఎటు తిరుపతి వెళ్తున్నాం కదా, అక్కడ ఎటు కొంటాంలే అని. సో జస్ట్ అలా చూసేసామన్నమాట. ఇంకా మీరు కూడా చూస్తున్నారు కదా, ఇంకా చాలా చెక్కతోటి చాలా మంచిగా చెక్కారనమాట. సో మంచి మంచిగా ఉన్నాయి. ఇంకా ఇవైతే ఒక్కటి 1500 అలా చెప్తున్నారు. సో జస్ట్ అలా మనం పైనుంచి అలా వేలాడి తీసుకోవచ్చు కదా. సో డెకరేటివ్ పీస్ అన్నమాట అంతే. ఇక ఆ తర్వాత ఏమో రెస్టారెంట్, మేము మోస్ట్లీ ఎప్పుడు కాణిపాకం వెళ్ళే తిరుపతి వెళ్తామండి. సో ఇంకా మాకు అది రూట్ అన్నమాట. సో అందుకని అలాగే వెళ్తాము. ఒకేసారి అక్కడ వినాయకుడిని కూడా దర్శించుకోవచ్చులే అన్నట్లు. సో మేమైతే ఇంకా మోస్ట్లీ ఎప్పుడు ఈ రెస్టారెంట్కే వస్తామన్నమాట. ఇది సప్తగిరి రెస్టారెంట్. సో తిరుపతికి వెళ్ళే దారిలో ఉంటుంది ఇది. ఇక ఆ తర్వాత ఇంకా మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. మా జర్నీ అయితే మళ్ళీ తిరుపతికి స్టార్ట్ అయిపోయింది. సో ఇది చూసారు కదా. ఇంకా మీకు నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను, టెంపుల్ అండి. సో మేమైతే ఇంకా దారిలో ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి అక్కడ టోల్ దగ్గర ఒకసారి మనల్ని ఆపుతారు కదా తిరుమల వెళ్ళాలంటే. సో అది ఇక ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో ఇది మొత్తం వచ్చేసి ఇంకా కొండలు అన్నమాట. సో పైకి వెళ్ళాలి కదా తిరుమల. సో అదనమాట రూట్. ఆశు అయితే ఈ ట్రిప్ సూపర్గా ఎంజాయ్ చేశాడు. అంటే కొంచెం ఇప్పుడు పెద్దయ్యాడు కాబట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేశాడు అనమాట. సో దారిలో అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైం అండి. సో ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట ఇంకా మేము వెళ్ళేసరికి. సో మాకేంటంటే దర్శనం అనమాట ఆఫ్టర్నూన్కి తీసుకున్నాము. ఆర్జిత బ్రహ్మోత్సవం చేసుకున్నాం అనమాట టికెట్స్ అయితే. సో అది అయిపోయిన తర్వాత ఆ సేవ చేసేసుకొని ఆ తర్వాత దర్శనానికి వెళ్ళిపోయాం. సో ఇక్కడ ఏంటంటే నేను మీకు ఆశు జుట్టు చూపిస్తున్నాను, ఎందుకో ఒకసారి చూడండి. సో చూసారు కదా, ఆశు ఈసారి గుండు చేయించుకున్నాడు అనమాట. ఇంకా అందుకని నేను ముందే గుర్తుగా తొందరగా ఇంకా నేను ఒక వీడియో తీసేసానమాట, ఆశు మళ్ళీ నువ్వు గుండు చేయించుకుంటావు కదా అని. సో ఇక్కడ ఏంటంటే ఆశు నన్ను వెక్కిరిస్తున్నాడు వీడియో తీస్తున్నానని. ఇంకా ఇది వచ్చేసి మేము ఈసారి ఉన్న గెస్ట్ హౌస్ అండి. సో ఇదన్నమాట నందకంలో తీసుకున్నాము ఈసారి. ఇక మీకు ఒకసారి మొత్తం ఇలా చూపించేస్తున్నాను అంతే జస్ట్ మొత్తం. ఇక ఆశు గుండు చేర్చుకొని మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి బాత్ చేసేసి దర్శనానికి వెళ్ళిపోయామండి. సో లంచ్ చేసేసుకొని ఇంకా ఆర్జిత బ్రహ్మోత్సవంకి వెళ్ళిపోయాము. ఆ తర్వాత ఏమో డైరెక్ట్గా ఇంకా దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. సో మేము మళ్ళీ రూమ్కి వచ్చేసరికి ఇంకా షాపింగ్ అదంతా చేసుకొని రూమ్కి వచ్చేసరికి నైట్ 7:30 అలా అయిపోయింది.
ఇంకా దర్శనం అయితే తొందరగా అయిపోయింది కానీ ఇంకా మనకి షాపింగ్ ఉంటుంది కదా, సో తిరుపతి వెళ్ళామంటే. సో అది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకసారి అంటే తీసుకెళ్ళకూడదు కదా మొబైల్స్, ఇంకా అందుకని నేను రూమ్లోనే పెట్టేసి వెళ్ళిపోయాను. సో దర్శనం నుంచి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట మొత్తం. సో మీకు ఎదురుగా ఆల్మోస్ట్ క్లోజప్లోనే చూపిస్తున్నాను, మీకు కనిపిస్తుంది అనుకుంటా టెంపుల్. సో జూమ్ చేస్తున్నాను అనమాట. సో మీకు మెయిన్గా గుడి చూపిద్దామని. ఇక ఆ తర్వాత ఏమో ఇంకా పక్కనంతా ఏదో ఒక సేవలు అవన్నీ జరుగుతూ ఉంటాయి కదండి, తిరుమల అంటే ఎప్పుడు రష్గానే ఉంటుంది కదా. సో ఇది టెంపుల్ మొత్తం ఒకసారి చూపించేస్తున్నాను మీ అందరికి కూడా. సో ఎక్కువ అయితే అంతగా లేరండి, దట్టు సేవ చేసుకొని అటు వెళ్ళాం కాబట్టి ఇంకా తొందరగానే వదిలేశారనమాట. ఎక్కువసేపు అయితే కంపార్ట్మెంట్లో ఏమీ ఉండలేదు. సో వచ్చేసారు కదా ఎంత క్రౌడ్ ఉందో, నైట్ అవుతున్నా కూడా ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడైతే. ఇక ఆ తర్వాత ఏమో ఇంకా కొంచెం షాపింగ్ ఉంటే అది కూడా చేసేసుకున్నాం అనమాట ఇక్కడే. ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి ఇంకా వీళ్ళకి బొమ్మలు కొనిపించాలి కదా, సో అవంతా చేసేసాము. ఇక ఆ తర్వాత ఏమో నైట్ డిన్నర్కి తీసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చామండి. సో ఇక్కడ ఏంటంటే మేము మంచూరియా ఆర్డర్ చేసాము, అలాగే ఇంకా మంచూరియాతో ఫ్రైడ్ రైస్లు అలాంటివి ఉంటాయి కదా, ఇంకా చోలే భటూరే ఇంకా అలాంటివన్నీ టిఫిన్ ఐటమ్స్ ప్లస్ ఈ రైస్ ఐటమ్స్ ఏమో మంచూరియా అండి, వెజ్ మంచూరియా. సో ఇంకా ఇవన్నీ ఆర్డర్ చేసేసి ఇంకా రూమ్కి తీసుకెళ్ళిపోయామన్నమాట. నేను సుధీర్ వచ్చాం బయటికి ఇంకా ఇవి తీసుకెళ్దామని. ఆశువను అత్తయ్య మామయ్య వీళ్ళందరూ రూమ్లోనే ఉన్నారు. సో మేమిద్దరం వచ్చేసి మీకు ఒకసారి ఆ గుడి మొత్తం చూపించాలనుకున్నాను కదా, సో ఇంకా అంతే మొబైల్ తెచ్చుకున్నాను అనమాట. సో అది మొత్తం చూపించి ఇంకా ఫుడ్ మొత్తం తీసేసుకొని ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము. సో ఇవాళ ఇక థర్స్డే మొత్తం అయితే ఇలా గడిచిపోయింది అనమాట. సో ఫుల్లీ మార్నింగ్ నుంచి ఈ నైట్ వరకు ఫుల్లీ ప్యాక్డ్ అనమాట. సో దేవుడి దర్శనాలతో వరుసగా ఇంకా అలా గడిచింది మా థర్స్డే అయితే. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే రోడ్ సైడ్వి ఎంతైనా బాగుంటాయి కదా, నాకైతే చాలా ఇష్టం అనమాట ఫ్రైడ్ రైస్లు ఇలాంటివి తినడం రోడ్ సైడ్ అయితే. సో మా థర్స్డే అయితే ఇదండి. ఇంకా నైట్కి మళ్ళీ పడుకున్నాము ఇంకా అంతే. ఇక్కడైతే వీళ్ళు మంచూరియా బాగా చేస్తారు, ఫ్రైడ్ రైస్ అంత ఏం అనిపించలేదు కానీ నాకు మంచూరియా చూసారు కదా ఇక్కడ చేస్తున్నారు అతను, మంచూరియా అయితే చాలా బాగా చేశాడు అనమాట. ఇక షాపింగ్ మీద షాపింగ్ అనమాట. ఇంకా ఆశుకేమో ఫుల్ టాయ్స్, ఇంకా అలాగే పిల్లలకి మా చిన్న వదిన వాళ్ళ పిల్లలు వాళ్ళంతా ఇక్కడే ఉంటారనమాట సో మా ఊర్లోనే. సో ఇంకా వాళ్ళందరికీ పిల్లలకి వరుసగా టాయ్స్ తీసేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత ఏమో ఇది వచ్చేసి ఇంకా ఫ్రైడే అండి. సో ఫ్రైడే చూసారు కదా మేము ఇంకా ప్రస్తుతానికైతే తిరుమలలో ఉన్నాం, ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా తిరుపతి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇంకా రూమ్ వెకేట్ చేసేసి వచ్చేస్తున్నాము. తిరుపతిలో కూడా ఏంటంటే అలివేలు మంగాపురం ఉంటుంది కదండి, సో అక్కడ లక్ష్మీ పూజకి టికెట్స్ చేసుకున్నాం అనమాట. సో అక్కడికి వెళ్తున్నాము. సో ఇంకా దారిలో వచ్చేసి ఇంకా ఆశుకి ఇంకా జింకలు అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ చూపించుకుంటూ ఇంకా చిన్నగా దిగామన్నమాట ఇంకా కిందకి, అంటే నడిచేం కాదులేండి వెహికల్లోనే. సో ఆశుకి చూపించుకుంటే ఇంకా కిందకు వచ్చేసామన్నమాట. సో ఎప్పుడో ఒకసారి వస్తాం కదా ఇక్కడికి, సో అందుకని చెప్పి ప్రతిదీ కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తామన్నమాట. సో తిరుమలలో ఏంటంటే ఫుల్ కోల్డ్ అనమాట, నైట్ కూడా అసలు బాగా చలిగా ఉన్నింది అక్కడ. ఇంకా నడిచి వచ్చే వాళ్ళకైతే ఇంకా బాగా కనిపిస్తాయి కదా, సో జింకలు అవన్నీ. ఇది వచ్చేసి ఇంకా అక్కడ ఏదో వాటర్ ఫాల్స్ లాగా అలా పెడతారు కదండి, సో తిరుమలలో అంటే ఫుల్ డెకరేషన్గా ఉంటుంది కదా, ఎప్పుడు చూసినా కూడా లైటింగ్స్తో అలా బాగుంది అనమాట. దర్శనం కూడా ఈసారి మాకు చాలా బాగా జరిగింది. సో చూసారు కదా ఇంకా మేము కిందకు వస్తున్నాము అనమాట. సో తిరుమల నుంచి తిరుపతికి ఇంకా కొండ దిగుతున్నాము. సో ఇక్కడైతే ఇంకా అది నాకేంటంటే కొంచెం వామిటింగ్స్ అనమాట. సో ఇంక అందుకని నేను కామ్గా కూర్చొని ఉన్నాను అనమాట, వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉంటుంది. సో ఈ కొండలు అటు ఇటు తిప్పడం ఇక ఆ తర్వాత చూసారు కదా ఇక్కడ వచ్చేసి ఇంకా జింకలు అనమాట. సో ఇక్కడ ఒకసారి ఆశుకి ఇవన్నీ చూపించాము. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి అనుకుంటాను, ఇవి ఇక్కడ ఉంటాయి కదా. ఆ తర్వాత లక్ష్మీ పూజ చేసుకున్నామండి అలివేలు మంగాపురంలో. నెక్స్ట్ వచ్చేసి మేము శ్రీకాళహస్తి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ మీకు గోపురం కనిపిస్తుంది కదా టెంపుల్, సో అదే అనమాట. శ్రీకాళహస్తీశ్వర స్వామిని కూడా దర్శించేసుకొని ఇంకా తర్వాత మేము ఇంటికి వచ్చేసాము. సో ఇంకా ఇదంతా వచ్చేసి ఇంకా ఫ్రైడే అండి.
మార్నింగ్ అక్కడ పూజ చేసుకున్నాము, ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇక్కడ ఆ రోజు ఏదో శివముక్కోటి అని బాగా పూజ చేస్తారంట. సో ఆ రుద్ర నక్షత్రం వాళ్ళకి ఇక అందుకని పూజ చేపించేసుకున్నాము ఫ్రైడే రోజు అక్కడ. ఇక నెక్స్ట్ డే ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే శనివారం. సాటర్డే ఏంటంటే ఇంకా పొంగల్ పెట్టేసుకొని ఇంకా దేవుడికి పూజ చేసుకోవాలి కదా తిరుపతిలో వచ్చిన తర్వాత. సో ఇదన్నమాట ఇంకా సాటర్డే రోజు పొంగల్ అయితే మా అత్తయ్య పెట్టేసింది. ఆ తర్వాత ఏమో ఇంకా పూజ చేసేసుకుంటున్నాము ఇంట్లో. సో చూసారు కదా ఇది ఇంకా పొంగల్ పెట్టింది, ఇంకా అలాగే కొబ్బరికాయ కూడా కొట్టేసింది అనమాట ఇక్కడ. ఇంకా దేవుడికి లడ్డు కూడా పెట్టేసి నేను వెళ్ళేసి లడ్డు తెస్తున్నాను, ప్రసాదం అక్కడ తెచ్చుకుంటాం కదా మనం తిరుమలలో. సో అది కూడా పెట్టేసి ఇక పూజ చేసేసుకున్నాము. ఇక ఆ తర్వాత ఏమో ప్రసాదము ఇంకా గిఫ్ట్స్ తెచ్చిన వాళ్ళందరికీ పెట్టేసామన్నమాట. సో ఇదండి సాటర్డేతో కలిపేసి. సో నేను మొత్తం కలిపి పెట్టేస్తాను అనమాట థర్స్డే ఫ్రైడే సాటర్డే మేము ఎలా స్పెండ్ చేసేసాము అనేది. సో ఇదన్నమాట వ్లాగ్ అయితే. హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వ్లాగ్ నాకు లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లే మధ్య తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు వెంటనే మీకు ఒక పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, అది కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఏం వీడియో చేస్తున్నా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకొక మంచి వ్లాగ్లో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.